కొనుగోలు కేంద్రాలు వారు ప్రస్తావించినారు. ఎస్, మాకు సోయింద అధ్యక్ష, భారతదేశంలో మేము నంబర్ వన్. మీరేదో నామమాత్రం కొని పెట్టినారు, కానీ ప్రతి గింజ అండి, ప్రతి గింజ. కరోనా సమయంలో ప్రజలు సామూహికంగా ఒక దగ్గర గుడుకు గుమిగూడొద్దని పచ్చజొన్నలు, ఎర్రజొన్నలు, తెల్లజొన్నలతో సహా కందులు, మొక్కజొన్నలు, ప్రతి పంట. నో స్టేట్ డజ్ ఇన్ ఇండియా. ఈ దేశంలో కరోనా ఉన్నా ఏ రాష్ట్రంలో కూడా కొనలేదు అధ్యక్ష, ఏ ఒక్క సింగిల్ స్టేట్ కూడా కొనలేదు. మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయినామో ఆంధ్రప్రదేశ్లో కూడా కొనలే. కానీ సుమారు 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చి ప్రతి ధాన్యం గింజను మేము కొన్నాం అధ్యక్ష. ఎస్, ద క్రెడిట్ గోస్ టు టిఆర్ఎస్ గవర్నమెంట్. కొన్నాం. ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు అనిశ్చితి కొనసాగుతూ ఉంది. ఆ మ్యాటర్ సబ్జ్యుడీస్ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నేను అందుకే పొద్దున కూడా ఎక్కువ మాట్లాడలేదు, అది వద్దని కూడా చెప్పినాను. ఎస్, రియాక్ట్ కావాల్సిన టైంలో నేను అయినాను. ప్రధానమంత్రి గారు స్వయంగా కూడా నేను చెప్పినాను. వారు ఒక బలమైన విశ్వాసంతో ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పినారు, మేము పెట్టే చట్టాలు అల్టిమేటు, అవి లాభం చేస్తాయి రైతులకు, అర్థం చేసుకో కొంత గొడవ జరుగుతుందని చెప్పి వారు ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు. మరి వా రైతులేమో దీక్షలు చేస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టు ఏమో చట్టాల మీద స్టే ఇచ్చింది. ఒక విచిత్రమైన అనిశ్చితి ఉంది అధ్యక్ష. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరొకటి కూడా ఏంటంటే, కంట్రీస్ అల్టిమేట్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి పార్లమెంట్ చట్టం చేస్తే ఏ రాష్ట్రమైనా మనం ఇంప్లిమెంట్ చేసి తీరాల్సింది. మీకు ఇష్టమున్నా లేకున్నా, మీకు నచ్చినా నచ్చకున్నా అధ్యక్ష, ఈ రెండు గవర్నమెంట్లు కూడా రాష్ట్రాల హక్కులు కబలించినాయి. కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా, అందులో డౌటే లేదు. పెట్టినప్పుడే చాలా తెలివిగా పెట్టినారు అధ్యక్ష. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని పెట్టినారు. వ్యవసాయం కంకరెంట్ లిస్టులో ఉంది. కంకరెంట్ లిస్టులో ఉన్న వాటిని కబలించడం అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది అధ్యక్ష. వాళ్ళ గవర్నమెంట్ని చాలా కబలించినారు రాష్ట్రాల హక్కులను, రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను. ఎందుకంటే కేంద్రం చట్టం చేస్తే రాష్ట్రానికి ప్రివేలెన్స్ ఉండదు అధ్యక్ష. కంకరెంట్ లిస్టులో ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొంత వెసులుబాటు తీసుకొని రాజ్యాంగ పరిధులకు లోబడి చట్టాలు చేసుకోవచ్చు. కానీ కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి అంశాలలో కేంద్రం కనుక చట్టం తెస్తే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప మరో గత్యంతరం లేదు. దట్ ఈస్ వాట్ ఇస్ అవర్ మన రాజ్యాంగం చెప్తున్నది. ద కాన్స్టిట్యూషన్ సేస్ లైక్ దట్. ఎవరిమైనా సరే కాన్స్టిట్యూషన్ లోబడి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, ఈ చట్టాల ఫలితం ఏం జరగబోతుంది, అవి ఎటుపోతాయి, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఫైనల్గా కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది, అది తేలవలసిన అంశం అధ్యక్ష. ప్రజెంట్లీ ఇట్ ఈస్ సబ్జ్యుడీస్ ఆల్సో. ఇంతకుమించి మనం మాట్లాడలేము, ఒక పరిధి దాటి. మన అభిప్రాయం మనం చెప్పినాం. మరి కేంద్రం ఒక వైఖరితో ఉంది, ఫైనల్గా ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఒకటి మాత్రం, ధాన్యం రాబోతూ ఉంది, మేము దాని మీద అలర్ట్గా ఉన్నాం, విస్మరించి లేము. ఏదో అరకొరగా కాదు. మేమేం చెప్తున్నామంటే, నేను ఇంకో మాట కూడా చెప్పిన అధ్యక్ష, ఈ మధ్య మార్కెటింగ్ శాఖ వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను చెప్పినాం, 140, 150 మార్కెట్లు ఉంటే దాని దాదాపు 180, 190 వరకు తీసుకెళ్ళినాం అధ్యక్ష. నిన్న కూడా మా శాసనసభ్యులు కొందరు అడుగుతూ ఉన్నారు, మీరు ఉంచండి మార్కెట్లు, మాకు ఇంకా కొన్ని సభ్యాలు కావాలని అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే మాట సభ ద్వారా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా ఒకవేళ వాళ్ళు మార్కెట్లు తీసేసినా ఈ రాష్ట్రంలో మార్కెట్లను కొనసాగిస్తాం అధ్యక్ష. ఎస్, ఏదో ఒక వేదిక ఉండాలి, రైతు ఆడబోయి చెప్పుకోవాలి. ఎందుకంటే సింపుల్ అధ్యక్ష, ఇది ఒక వ్యవస్థ నిర్మాణం అయి ఉన్నది. అక్కడ కొంటారు, మార్కెట్లోకి పోతే కొంటారు. అక్కడ మిల్లర్ వస్తాడు, పర్చేదర్ వస్తాడు, వ్యాపారి వస్తాడు, ఎఫ్సిఐ వస్తుంది, సిసిఐ వస్తుంది. ఆ మార్కెట్ కమిటీ వేదికగా అమ్మకాలు కొనుగోలు జరుగుతుంది.